ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. 4వ తారీఖున రాత్రి పూట హైదరాబాద్ కు వెళ్ళి సురేష్ను ఒక దళితుడిని, సురేష్ను ఒక ఎక్స్ ఎంపీని అరెస్ట్ చేశారు. నేను అడుగుతా ఉన్న రాష్ట్రం అంతా కూడా వర్షాలతో అచలాకుతలం అవుతా ఉన్న పరిస్థితులు. విజయవాడలో చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి వల్ల దాదాపుగా 60 మంది పైచీలకు మనుషులు చనిపోయిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అన్ని రకాలుగా ఫెయిల్ అయి మొట్టమొదటిసారిగా 60 మందికి పైగా చనిపోయిన పరిస్థితుల మధ్య విజయవాడ అంతా అతిరాకుతలం అవుతా ఉంటే టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఒక దళిత ఎంపీని 4వ తారీఖు రాత్రిని అరెస్ట్ చేస్తారు. విజయవాడ డిప్యూటీ మేయర్ను అరెస్ట్ చేస్తారు. కేవలం డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు, అది 4వ తారీఖు రాత్రి. ఎందుకో ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితుల్లో, 60 మంది చనిపోయిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్ ఫెయిలియర్ను దారి మళ్లించేందుకు, డైవర్ట్ చేసేందుకు అరెస్ట్ చేస్తారు. అసలు ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు చూస్తే, ఈ కేసుకు సంబంధించి 3 సంవత్సరాల పైచిలకు 3-4 సంవత్సరాల కిందట జరిగిన ఈ కార్యక్రమం, ఈ ఘటన 2021 అంటే దాదాపుగా 4-5 సంవత్సరాల కిందట జరిగిన ఘటన. దాదాపుగా 4 సంవత్సరాల కిందట జరిగిన ఘటనలో ఈరోజు టాపిక్ డైవర్ట్ చేసేందుకు 4వ తారీఖు రాత్రిన సురేష్ను, దళిత ఎంపీని, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు. నేను అడుగుతా ఉన్నా సూటిగా, నేను ఒకటే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా, ఆ రోజు ఏం జరిగింది? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పట్టాభి అనే వ్యక్తి ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని బోసుడీకే అని తిట్టాడు. బోసుడీకే అంటే ఏమిటో తెలుసా? తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని నిజంగా ఆ మాదిరిగా ఒక వ్యక్తి తిడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా కడుపు మండదా? ఎవరైనా చెబితేనే వాళ్ళు వచ్చి చేస్తారా? కడుపు మండిన వాళ్ళు ఈ అన్యాయాన్ని చూడకూడదు అని అనుకునే వాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అటువైపు నుండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు చేసిందే కాక ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఆ దాడి జరిగిన పరిస్థితుల్లో, ఆ తోపులాటలో, ఆ తొక్కిసలాటలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద కొద్దో గొప్ప రాళ్ళు పడిండొచ్చు. నేను అడుగుతా ఉన్నా ఆ జరిగిన ఘటనను ముఖ్యమంత్రిగా నన్ను అన్నా కూడా నేను చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధింపు చర్యతో వ్యవహరించల. రాళ్ళు పడినాయి అని చెప్పి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే అటువంటి ఆ ఘటనకు పోయిన వాళ్ళందరినీ కూడా ఎవరెవరు పోయారు అని చెప్పి ఆధారాలు చూసి, అక్కడున్న సీసీ కెమెరాలో, అక్కడున్న ఒక్కొక్క సెల్ ఫోన్ లొకేషన్స్, ఇవన్నీ ఆధారాల మేరకు చూసుకొని ఎవరెవరైతే పోయారో వాళ్ళందరినీ కూడా 41A ఇచ్చి
వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చూపించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.